ప్రపంచంలో అత్యంత విలువైన ఖనిజం ఏదైనా ఉంది అంటే అది బంగారమనే చెప్పాలి. ఇక భారతీయులకు బంగారానికి ఉన్న సంబంధం విడదీయలేని సంబంధం. బంగారం లేనిదే మన దగ్గర శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. బంగారం ఉపయోగించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది. అయితే బంగారం ఉత్పత్తిలో మాత్రం భారత్ బాగా వెనకబడిపోయింది. వాడేది ఎక్కువ, ఉత్పత్తి తక్కువ. మరోవైపు ధరలేమో రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ రూపాయి మార్కం విలువలు, దిగుమతి సుంకాలు లాంటి వ్యవహారాలు పక్కన పెడితే అసలు మన దేశంలోనే ఆ బంగారాన్ని వెలికి తీస్తే బాగుంటుంది కదా అని కొందరు కోరుకుంటున్నారు. మరి మన దేశంలో బంగారం ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందా? అసలు బంగారానికి భారత్కు ఉన్న సంబంధాలేంటి? బంగారం వాడకంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో, వెలికితీతలో అధమస్థానంలో ఎందుకున్నాం? అందుకు కారణాలేంటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయులు ఆభరణ ప్రియులు. భారత్లో ఎప్పటి నుంచో గోల్డ్కు విపరీతమైన డిమాండ్ ఉంది. బంగారం వినియోగంలో ఇండియా ప్రపంచంలోనే టాప్లో ఉంది. మన ఆలయాల్లో అయితే 26,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. అసలు ప్రపంచంలో అందుబాటులో ఉన్న సగం బంగారం ఆభరణాల రూపంలోనే ఉందంట. ఆభరణాలు తర్వాత మిగిలిన సగంలో పావు వంతు కేంద్ర రిజర్వు బ్యాంకుల దగ్గర ఉంది. మిగతాది ప్రైవేటు మదుపుల దగ్గర ఉంది. భారత్లో ఎప్పటి నుంచో గోల్డ్కు విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి మాత్రం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాల పరంగా చూసుకుంటే బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. జ్యువెలరీ మార్కెట్లో అధిక డిమాండే దీనికి కారణం. ప్రతి సంవత్సరం దాదాపు 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంటున్నట్లు అంచనా. దీంతో భారీ స్థాయిలో భారతీయుల ధనం ఇతర దేశాలకు తరలిపోతుంది. దీనికి అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం బంగారంపై సుంకాన్ని 10% నుంచి 12.5% పెంచింది. మనకేమో బంగారం అవసరం ఎక్కువ, కానీ దిగుమతి చేసుకోవటం వల్ల ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది. అదేదో మన దేశంలోనే గోల్డ్ మైనింగ్ చేస్తే బెటర్ కదా అనేది చాలా మంది అభిప్రాయం. మన దేశంతో పోలిస్తే చాలా దేశాలు బంగారం ఉత్పత్తిలో ముందు వరుసలో ఉన్నాయి. అన్ని దేశాల కంటే చైనా అత్యధికంగా 440 టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో, ఆస్ట్రేలియా 300 టన్నులతో రెండో స్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, కెనడా లాంటి దేశాలు కూడా ముందు వరుసలో ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే భారత్ సొంతంగా 2 నుంచి 3 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో బంగారు గనులు తక్కువ. బంగారం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక. అక్కడ కోలారు గని బంగారం గనులకు పెట్టింది పేరు. అయితే దాన్ని ప్రభుత్వం 2001లో మూసేసింది. 120 ఏళ్లలో ఈ గని నుంచి 800 టన్నుల బంగారం వెలికితీశారు. కర్ణాటకలోనే మరో ప్రఖ్యాత హట్టిగనితో పాటు ధర్వాడ్, హసన్, రాయచూరు జిల్లాల్లోనూ స్వర్ణాన్ని లాగుతున్నారు. దేశంలో దొరికే బంగారంలో 88% ఒక్క కర్ణాటక రాష్ట్రం నుంచే వస్తోంది. 2022-23లో ఈ రాష్ట్రంలో 2700 కేజీల బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం జార్ఖండ్. ఏపీలోని అనంతపురం జిల్లాలో రామగిరి గోల్డ్ ఫీల్డ్, చిత్తూరు జిల్లాలో బిసనట్టం పాలచూర్, కర్నూలు జిల్లాలో జొన్నగిరిలోనూ బంగారం దొరుకుతోంది. అయితే ఈ గనుల్లోనూ నిల్వలు అడుగంటిపోతున్నాయి. అయితే భారత్లోని పలు ప్రాంతాల్లో భూగర్భంలో భారీగా బంగారం ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నా దాన్ని వెలికి తీయడం అంత సులభం కాదు. భూగర్భ శిలలను తొలుచుకుని వెళ్లడం కష్టమైన పని. అసలు పసిడి తవ్వకమే చాలా ఖరీదైన వ్యవహారం. టన్ను మట్టిని జల్లెడ పడితే గ్రాము బంగారం రావడం గొప్ప. ఇంత క్లిష్టమైన వ్యవహారంలోకి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు దిగటానికి సిద్ధంగా లేవు. ఒకవేళ ప్రైవేటు కంపెనీలు ముందుకొచ్చినా లీజు పనులతో తలనొప్పి ఎదురవుతోంది. అందుకే పెట్టుబడులు ఫార్మా, కమ్యూనికేషన్ లాంటి ఇతర రంగాల్లోకి మళ్లుతున్నాయి. భారత గోల్డ్ మైనింగ్ మార్కెట్ చిన్న స్థాయిలో పనిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం అంత సులభం కాదు. మౌలిక సదుపాయాలు, పన్నుల విధానాలు, నియంత్రణ సవాళ్లు దేశంలో పసిడి మైనింగ్కు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయి. మైనింగ్ లైసెన్స్ అప్రూవల్ తెచ్చుకోవటానికి చాలా ఎక్కువ టైం పడుతోంది. సింగిల్ లైసెన్స్ కోసం 10 నుంచి 15 ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండో సమస్య టాక్సేషన్. గత కొన్నేళ్లలో కార్పొరేట్ లాభాలపై పన్నులను ప్రభుత్వం తగ్గించేసింది. కానీ మైనింగ్ ఎక్విప్మెంట్ దిగుమతులపై డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్సులు తగ్గించలేదు.
ఇతర దేశాలతో పోలిస్తే ఈ ట్యాక్సులు ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని బంగారపు గనులు మారుమూల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడి వస్తువులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు లాంటి మౌలిక వస్తువులు మెరుగుపరచడంపై శ్రద్ధ చూపించడం లేదు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో సామాగ్రి తరలించడం కష్టం, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే గత 15 ఏళ్లుగా బంగారం అన్వేషణలో పరిమితి పెట్టుబడులే వస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియా భూస్వరూపాలు మన దేశంలాగానే ఉంటాయి, కానీ అక్కడి పరిశ్రమలు ఆధునిక టెక్నాలజీ వాడి పసిరిమేటలను పక్కాగా గుర్తించి వెలికితీస్తున్నాయి. భూభాగం కూడా పెద్దగా ఉండటంతో చైనా బంగారు పిట్టలా మారిపోయింది. చైనా ఆస్ట్రేలియాల్లో ఎక్కువగా గనుల ఉపరితలంలో బంగారాన్ని వెలికితీస్తున్నారు. అయితే మన దేశంలోని గనుల్లో 2-3 కిలోమీటర్ల లోతుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో గిట్టుబాటుగాక కంపెనీలు సాహసం చేయటం లేదు. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల భూహక్కులు, గనులు తవ్వి వదిలేశాక వాటిని పూడ్చి యథాస్థితికి తీసుకువచ్చే ఖర్చులు లాంటి అంశాలను కూడా తవ్వకాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతకు మించి గని నిర్వహణకు కోట్లాది రూపాయలు అవసరం. కిలోమీటర్ల కొద్దీ భూమి కావాలి. యంత్రాంగం, శ్రామికులు, నిపుణులు భద్రతకు భారీగా వ్యయం చేయాలి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 1 టన్ను మట్టిని వెలికితీసి శుద్ధి చేస్తే 1.5 గ్రాముల బంగారం రావాలి. అదే భూగర్భ గనుల్లో అయితే 1 టన్ను మట్టికి 8-9 గ్రాముల బంగారం రావాలి. దీనికి ఏమాత్రం తక్కువ వచ్చినా పెట్టుబడి మట్టిపాలే అవుతుంది. మరోవైపు బంగారు తవ్వటం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని పర్యావరణ వేత్తలంటుంటారు. బంగారాన్ని వెలికితీసే సమయంలో ప్రతి కేజీకి 16 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందట. దీంతో పర్యావరణంపై బంగారు గనుల తవ్వకాలు చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే పరిసర ప్రాంతాల్లోని స్థానికులు ఎప్పటికప్పుడు నిరసనలు చేపడుతుంటారు. దీంతో చాలా కంపెనీలు ఈ తతంగానికి దూరంగా ఉంటున్నాయి. ఫలితంగానే మన దేశంలో బంగారం కోసం విదేశాలపైనే ఆధారపడుతోంది. భారత్ మైనింగ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం పెద్ద కష్టమేం కాదు. అయితే ఇది జరగడానికి సంబంధిత వ్యవస్థలో ఎన్నో మార్పులు అవసరం. నియంత్రణపరమైన అడ్డంకులు తొలగాలి, పెట్టుబడులు ప్రోత్సహించాలి. మైనింగ్ ఆస్తులను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందనే బలమైన విశ్వాసాన్ని పెట్టుబడిదారుకు కల్పించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే ఈ విభాగంలోకి భారీగా పెట్టుబడులు వస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో దీనిపై ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. గనుల నుంచి బంగారం వెలికితీసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. 1957 నాటి మైన్స్ యాక్టుకు సవరణలు, 2016 నేషనల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ, 2019 కొత్త నేషనల్ మినరల్ పాలసీని తెచ్చారు. గోల్డ్ మైనింగ్ రంగంలో అడ్డంకులు తొలగించడంతో పాటు పెట్టుబడులు ప్రోత్సహించడం ద్వారానే ఇది సాధ్యపడుతుంది. మైన్స్ మినరల్స్ చట్టాల్లో ఇటీవల చేసిన మార్పులు ఎంకరేజింగ్ గా కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా మన దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ భారీగా పెరుగుతుంది.